హ్యూమన్ లైఫ్ చాలా యూనిక్ గా ఉంటుంది. వేరే లివింగ్ బీయింగ్స్ తో పోలిస్తే మనకు ఏం కావాలో మనకు తెలుసు, అండ్ మనకు కావాల్సింది పొందే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం, మనకు ఆలోచన శక్తి, అవసరానికి తగ్గట్టుగా పనిచేసే పనితనం ఉంది కాబట్టి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ మీడియా. నెపోలియన్ అంటే ఎవరు? దాదాపు 25 సంవత్సరాలు అమెరికాకు చెందిన టాప్ రిచ్ పీపుల్ను చదివాడు. అలా రాసిన బుక్కే థింక్ అండ్ గ్రో రిచ్. బుక్ పబ్లిష్ అయ్యాక హాట్ కేక్స్లా అమ్ముడుపోయిన ఈ బుక్ ఇప్పటికే చాలామందిని ప్రపంచంలో ధనవంతులను చేసేసింది. ఏమో మరి, ఈ బుక్ చదివి రిచ్ అయ్యే వాళ్ళలో నెక్స్ట్ మీరే ఉంటారేమో. ఏదైతే ఫార్ములా 25 సంవత్సరాలు శ్రమించి 208 పేజెస్లో డిస్క్రైబ్ చేశారో, ఆ ఫార్ములా మీకు జస్ట్ ఈ 5 మినిట్స్ వీడియోలో అందబోతుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థింక్ అండ్ గ్రో రిచ్. మీకు రిచ్ అవ్వడానికి ఏమేమో అక్కర్లేదు, మనుషులం ఆలోచించగలం కాబట్టి ఆ ఆలోచన శక్తి చాలు. రిచ్ అంటే అదేదో డబ్బుల పరంగా రిచ్ మాత్రమే అవ్వము, హెల్త్ వెల్త్ అండ్ మెయిన్లీ పీస్ ఆఫ్ మైండ్ విషయాల్లో కూడా రిచ్ అవుతాం. ఎందుకంటే ఈ ఆలోచించే శక్తి ఏదైతే మనకు ఉందో ఇదే కదా మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా పెట్టింది. ఈ కారణంతోనే మనం మిగతా జంతువుల కంటే గొప్ప స్థాయిలో ఉన్నాం. మనలో కొందరు తమ ఆలోచన శక్తిని సరైన తరహాలో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎఫిషియెంట్ చేసుకుని రిచ్ అయ్యారు. సరే, మరి ధనవంతులు ఎలా అవుతారు? మీరు ఇప్పుడు కంగారుగా ఆలోచించకండి, ఎందుకంటే నేనే మీకు కొన్ని స్పెసిఫిక్ స్టెప్స్ చెప్తాను. వాటిని ఫాలో అయ్యి రిచ్ అవ్వండి చాలు. అందరూ రోజుకొక కల కంటుంటారు. ఈరోజు డాక్టర్ అవ్వాలనుకుంటారు, రేపు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, ఎల్లుండి క్రికెటర్ అవ్వాలనుకుంటారు, ఫైనల్గా వచ్చేసరికి ఫెయిల్యూర్ అవుతారు తప్ప అనుకున్న వాటిలో ఏమీ అవ్వరు. మీరు కూడా ఇలా రోజుకొకటి కలలు కంటూ ఉంటే ఎండ్ పేజ్లో ఫెయిల్యూర్గానే కథ ముగుస్తుంది. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అనేసాను అంటే, విన్నర్స్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు అవుతారు అంటే, ఎవరైతే పర్పస్ఫుల్గా ఒక దానిపై గట్టిగా కూర్చుంటారో పట్టుబడి వారు కంటెంట్ఫుల్ లైఫ్ను పొందుతారు. అది హెల్త్ వెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఆస్పెక్ట్స్ మూడిట్లో కూడా. సో ఫస్ట్ స్టెప్ టు బికమ్ రిచ్, చూజ్ ఏ డెఫినెట్ పర్పస్. ఒకవేళ మీరు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చారనుకోండి, మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఒకటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే, మీరు మామూలుగా కంటే ఎక్కువ కష్టాలను దాటుకొని రావాలి. మరి ఆ కష్టాలను, ఛాలెంజెస్ను దాటుకొని ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ఏంటంటే, అది మాత్రం ఖచ్చితంగా బర్నింగ్ డిజైరే. ఆ బర్నింగ్ డిజైర్ మనకు రావాలి అంటేనే మనం ఒక డెఫినెట్ పర్పస్ను చూస్ చేసుకోవాలి. అది ఎప్పుడూ మనను నిలవనీయకుండా పరిగెత్తించాలి. మన మైండ్ అండ్ హార్ట్ అంతా అదే ఉండాలి, ఆ ఆలోచనలే రావాలి. స్టెప్ 2, క్రియేట్ ఏ బర్నింగ్ డిజైర్. హెన్రీ ఫోర్డ్ చెప్పారు, ఒకవేళ మీరు ఆలోచించి గట్టిగా అనుకుంటే సాధిస్తారు, ఒకవేళ మీరు క్లోచించి గట్టిగా అనుకుంటే సాధించలేరు. ఈ రెండు నిజమైన మాటలే. అయితే మనపై మనం నమ్మకంతో ఉండడం అనేది ఏ సక్సెస్కైనా అత్యవసరం. అలాగే నమ్మకంతో ఒక నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ను మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తెలుసుకుంటే అంత ఎదుగుతారు. స్టెప్ 3, డెవలప్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్. మీరు కలలకనే మీ గోల్ లేదా కోరికలకు, అలాగే రియాలిటీకి మధ్యలో ఉన్న దారి యాక్షన్స్, ఏదైతే చేస్తామో అదే పొందుతాం. అలా మన రియాలిటీని యాక్షన్స్గా మార్చడానికి మనకు ఆర్గనైజ్డ్ ప్లాన్ అనేది మ్యాండేటరీ. ఇప్పటి వరకు మీకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తో మీరు ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ వేసుకోవాలి. అది ఎప్పుడో, రేపో ఎల్లుండో కాదు, ఈ క్షణం మీ ముందున్న వాటితో, మీ చేతిలో ఉన్న వాటితోనే మీరు ఒక ప్లాన్ను గీసుకోవాలి. అండ్ అలా ఒక్కో ప్లాన్ను ఆచరిస్తూ ప్లాన్స్ను కూడా చేంజ్ చేస్తూ రావాలి. ఎందుకంటే డే బై డే మీ ప్లాన్స్ పెరగడం వల్ల మీరు మీ డ్రీమ్స్కి మరికాస్త దగ్గరవుతారు. స్టెప్ 4, మేక్ యాన్ ఆర్గనైజ్డ్ ప్లాన్. మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక కప్ప ఒక చెట్టుపైకి ఎక్కాలనుకుంది. మిగతా కప్పలు అరవటం స్టార్ట్ చేశాయి, అలా చెయ్యకు, అలా చెయ్యొద్దు అని. అయినా కానీ ఆ కప్ప చెట్టుపైకి ఎక్కింది. ఎందుకో తెలుసా? ఆ కప్పకి చెవులు వినబడవు, అది చెవిటి కప్ప. మిగతా కప్పలు దీన్ని చీరప్ చేస్తున్నాయి అనుకుంది. కాబట్టి ఈ కప్పలాగా ఉండాలి మనం. మనకు వచ్చే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నింటినీ వదులుకోవాలి, పట్టించుకోకూడదు. ఫ్రెండ్లీ పీపుల్ను చుట్టూ పెట్టుకోవాలి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళ మధ్య ఉండండి. వాళ్ళైతే మీరు మీ పర్పస్ను ఫాలో అవ్వడానికి ఎంకరేజ్మెంట్ చేస్తారు. స్టెప్ 5, బీ పర్సిస్టెంట్ టు యువర్ గోల్.
ఒకసారి ఒక దొంగ దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఇంకేం, ఆ దొంగను పనిష్మెంట్ ఇప్పించడానికి రాజు దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు రాజుగారు దొంగకి చెప్పాడు తనతో రెండు పనిష్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని. ఒకటి ఉరిశిక్ష, మరొకటి చీకటిలో ఉన్న లోహపు తలుపు వెనక్కు వెళ్లడం. దొంగ అయితే ఉరిశిక్షను చూస్ చేసుకున్నాడు, కానీ క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాడు ఆ తలుపు వెనక ఏముందని. రాజు చెప్పాడు, నేను అందరికీ ఈ రెండు ఆప్షన్స్ ఇస్తాను, కానీ అందరూ ఉరిశిక్షే కోరుకుంటారు, చచ్చిపోతారు అని. ఇక దొంగ, నేనెవరికి చెప్పను, ఇంతకీ ఆ తలుపు వెనుక ఏముంది మహాప్రభు అని చెప్పండి అన్నాడు. అప్పుడు రాజు చెప్పాడు, ఫ్రీడమ్ అని. ఈ చిన్న కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. మనలో చాలామంది మన గోల్స్ను డ్రీమ్స్ను భయం వల్ల సాధించలేకపోతున్నాం. కాబట్టి నేనొకటి చెబుతాను, భయాన్ని దాటితేనే విజయం ఉంటుంది అని. సో ఇవండి మరి మనం రిచ్ అవ్వడానికి చేయాల్సిన 5 టాప్ స్టెప్స్. భయాలను వదిలేసి డ్రీమ్స్పై కాన్సన్ట్రేట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యునిక్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.